దేవునా మనకి స్తోత్రాలు కలుగును గాక మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యం వినడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతుంటున్నాను ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని ఆశీర్వదించబడాలని అననిమిత్తము అననిత్యము మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అందుని బట్టి దేవుని స్తోత్రాలు కలుగును గాక మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలియచేయండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చాలామంది ఇప్పటికే ఫోన్లు చేసి ఒక అప్పుడప్పుడు కూడా దర్శించి వచ్చి మా సంఘాన్ని మమ్మల్ని కూడా దర్శించి చక్కటి సజెషన్స్ పొందుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉంటున్నారు ఒకప్పుడు మీరు ఎవరో నేను తెలియదు నాకు నేను కూడా మీకు తెలియదు మరి ఈ ప్రార్థన ఛానల్ ద్వారా ప్రభు మిమ్మల్ని మమ్మల్ని కలిపి మరి మీ మా యొక్క వర్తమానాలు మీరు వినడానికి మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయడానికి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప సదవకాశం ఇచ్చి ఉంటున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక ఈనాటి మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము తొందర అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం చాలామంది తొందరపడి మాట్లాడతారు తొందరపడి పరిగెడుతూ ఉంటారు తొందరపడి ఏవేవో చేసేస్తూ ఉంటారు తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కూడా కలగవచ్చు మన జీవితాల్లో ఏది ఏమైనప్పటికీ భక్తుల జీవితంలో కలిగిన తొందరలను బట్టి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు నిమిత్తము రెండు గుంపులుగా చేశాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఒకప్పుడు ఎర్ర ఎర్రని కూర వండి ఆ వంటకం చేస్తున్న సమయంలో ఆకలితో ఏషావు వచ్చి ఉంటున్నాడు ఈ సంగతులు మనకు తెలుసు కాబట్టి మరి ఆకలిగా ఉన్న సమయంలో నాకు కొంచెం కూర పెడతావా అని అడిగినప్పుడు మరి యాకోబు అంటాడు కదా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు అయితే ఈ యొక్క ఏషావు తన జీవితంలో ఆ యొక్క జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏంటో తెలియకుండా ఏం చేస్తాడంటే సరే ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను ఆకలితో నువ్వు నాకు కూర పెట్టు జ్యేష్ఠత్వాన్ని తీసేసుకో అని చెప్పేసి చాలా సునాయాసంగా ఆ చిక్కుడుగాయల కూరకి తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు రెండవసారిగా తండ్రి ఆకలిగా ఉంది కొంచెం వేటకెళ్ళి చక్కటి వేట మాంసం తీసుకొచ్చి ఆహారాన్ని సిద్ధపరిచి నాకు పెట్టు నేను నిండారా మరి దీవించేస్తాను కడుపారా తిని అని చెప్తే సరే నాన్న అని చెప్పేసి ఏషావు వేటకెళ్ళాడు వెళ్ళాడు కానీ తను వెళ్ళిన పని మర్చిపోయి అక్కడెక్కడో తిరిగాడు ఆ అనుకూల సమయంలో ఆకలిగా ఉన్న సమయంలో తండ్రికి అన్నం పెట్టలేకపోయాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆ మాటను మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో యా మరి ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనా మీలో లేకుండా చూసుకోండి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు ఒక పనికి వెళ్ళి 10 పనులు చక్కబెట్టుకొని వస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వెళ్ళిన పని వెంటనే చేసుకొని వచ్చేస్తూ ఉంటారు మరి యాషావు ఏ నిమిత్తం వెళ్ళాడో మర్చిపోయి తన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరిగి మరి తండ్రికి సమయానికి ఆహారం పెట్టలేకపోవడం వల్ల తన జీవితంలో ఆశీర్వాదం కాదు కదా శాపాలని సంపాదించుకోగలిగాడు ఆ టైంకి యాకోబు చక్కగా తల్లి మాట విని ఆహారాన్ని సిద్ధపరిచి మరి ఆశీర్వాదాలన్నీ కూడా సంపాదించుకున్నాడు ఇది మోసం అనొచ్చు లేకపోతే ఇంకేదైనా అనొచ్చు కానీ వారి కడుపులో ఉన్నప్పుడే రేపుక ఆ కడుపులో తల్లి మరి బిడ్డలిద్దరు పెనుగులాడుతున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటి ప్రభువా నేను తట్టుకోలేను నేను చచ్చిపోయేటట్టున్నా నీ బాధకు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ చెప్తాడు నీ కడుపులో రెండు జనపదాలు ఉన్నాయి ఒక జనపదం కంటే మరొక జనపదం బలమైనటువంటిది అని పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని ఆ యాషావుని నేను ద్వేషించానని యాకోబును ప్రేమించానని చెప్తాడు అంటే మనం పుట్టకు ముందే మన జాతకం అంతా దేవుడికి తెలుసు చాలామంది జాతకాలు చూపించుకుంటుంటారు కదా
ఆ జాతకాలు చూపించేవాడికే వాడి జాతకం సంగతి తెలియదు. ఇట్లా చాలామంది క్రైస్తవులు కూడా జాతకాలు చూపించుకుంటారండి. మన జాతకాలు మనుషుల చేతుల్లో లేవు, కానీ దేవాది దేవుని చేతుల్లో ఉన్నట్టుగా తెలియచేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి మొత్తానికి సమయానికి ఆహారం పెట్టి యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ కూడా సంపాదించుకున్నాడు. తండ్రికి కొంచెం డౌట్ వచ్చింది, ఇంత త్వరగా నీకు దొరికేసిందా వేట అనేసి అడిగితే ఆ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవా నాకు వేటని ఎదురుగా తీసుకొచ్చాడు అని చెప్తాడు. అయితే చూస్తే స్వరము యాకోబుదిలాగా ఉంది అనుకొని దగ్గరికి పిలిచి తడివి చూశాడు. తడుని చూస్తేనేమో ఏషావులాగే ఉన్నది, కానీ స్వరం మాత్రం యాకోబులాగా ఉంది ఏంటి అని అడిగితే, నేను వేటకి వెళ్ళాను కదా, మంచుకి నా గొంతు మారిపోయిందని కూడా చెప్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా కడుపులో ఉన్నప్పుడే యాకోబు తన అన్న మడిమిని పట్టుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ముందుగా వస్తున్నటువంటి ఏషావుని వెనక్కి లాగేసి యాకోబే ముందు వచ్చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి, ఆ కడుపులో ఉన్నప్పుడే ఆ యాకోబుకి నేను పెద్దోడిని అవ్వాలి, నేను గొప్పోడిని అవ్వాలి, నేను ఆశీర్వదించబడాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యా ఎలా తెలుస్తుందండి, చిన్నపిల్లలకు తెలుస్తుందా, కడుపులో ఉన్నప్పుడే తెలుస్తుందా అని అనుకుంటారు కదా. యాకోబు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వచ్చేటప్పటికి, అక్క ఎలిజబెత్ అక్క వందనాలు అని చెప్పేటప్పటికంట ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యాహాను గంతులు వేశాడట, నా ప్రభు యొక్క తల్లి నా తల్లి దగ్గరికి వచ్చింది అని చెప్పి. ఎలా తెలిసింది ఆలోచన చేయండి. చాలామంది చిన్నపిల్లలకి ఏం చెప్తాంలే, వాళ్ళకి అర్థం కాదు అనేసి అనుకుంటారు, కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మన మాట అసలు వినకుండానే పోతారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని చెప్తుంది. మరి అమ్రాము ఎకిబేతులకి ముగ్గురే ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి, అహరోను మిరియమ్మ మోషే. ఆ ముగ్గురు పిల్లలు కూడా ఎంత టాలెంటెడ్ పర్సన్గా ఆ తల్లి పెంచిందో చూడండి. ఆ తల్లిదండ్రులు మంచిగానే పెంచుతారు, కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాట వినక ఇష్టానుసారంగా తిరిగి కూడా చెడిపోయినటువంటి పిల్లలు లేకపోలేదు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా బిడ్డల యొక్క క్షేమాన్నే కోరుకుంటారు. అయితే వారు తల్లిదండ్రులు చెప్పినట్టుగా విన్నారు, దేవుని కొరకు మంచి మంచి టాలెంట్స్తో వాడబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ముగ్గురు పిల్లలు కూడా దేవుని మహిమార్థమై వాడబడ్డారు అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం అండి. ఆస్తి అంతస్తులు ఉంటే సంతోషం కాదు, అమ్మా నీ బిడ్డలు సత్యాన్ని అనుసరించి నడుచుచున్నారనే సంతోషం కంటే నీకేం కావాలి అంటాడు కదా. అలాగే బిడ్డలు చెప్పు చేతల్లో ఉండి మంచి ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆ తల్లిదండ్రులకు ఉండే సంతోషం ఇంత అంతా కాదు. ఏవో చదువులు చెప్పించాలని, మంచి మంచి ఉద్యోగాలు చేయాలని, స్టేట్స్లో మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారు అని చెప్పుకొని బతికేస్తున్నారు చాలామంది. ఈరోజు ఎంత దుఃఖకరమైన విషయం తెలుసా, కనీసం తల్లిదండ్రులు ఆలనా పాలనా వృద్ధాప్యంలో చేసే బిడ్డలు లేక ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కనీసం చచ్చిపోయినాడు గుప్పుడు మట్టి వేయడానికి కూడా రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఆ యొక్క ఫోన్లో చూసుకోవడం మాట్లాడుకోవడం అంతటితో అయిపోయి, టైం లేదు నాకు రావడానికి, సెలవు లేదు. తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలనుకునే వాళ్ళు ఒకప్పుడు పిల్లలు, కానీ ఈరోజు తల్లిదండ్రులు అంటే లెక్కే లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా యాకోబు తండ్రి యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. తల్లిదండ్రుల యొక్క సమక్షంలోనే మరి తన మేనమామ ఇంటికి లాబానింటికి పంపించబడ్డాడు. అక్కడ కూడా మరి మేనమామ యాకోబుని మోసం చేశాడు. ఇక్కడ రెండు మోసాలు చేసి వెళ్ళాడు, మామగారి చేతిలో మోసాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే తన కూతురైన రాహేల్ను ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి సరిగ్గా పెళ్లి టైం వచ్చేటప్పటికి లాబాన్ ఏం చేశాడంటే పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు.
ఏంటి మామ ఇలా చేస్తావని తెల్లవారు అడిగితే పెద్ద పిల్లకి పెళ్లి కాకుండా చిన్న పిల్లకి పెళ్లి చేయడం మా సాంప్రదాయం కాదు కాబట్టి రాహేలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి పాపం చేసాడండి ఇంకొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేసి ఈ యొక్క రాహేలును కూడా సంపాదించు అంతేకాదు మరి ఇంకొక 6 సంవత్సరాలు కొలువు చేసి మందలను మేపి 10 సార్లు తన జీతం మార్చబడినప్పటికీ సహించి మామ మందల్ని చాలా జాగృతగా చూశాడు యాకోబు తన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా దేవుడు అతన్ని ప్రేమించి ఆశీర్వదించి లాబాను మందలను పెంచాడు చివరికి మామను కూడా మోసం చేసాడండి ఎంత చక్కగా అంటే 10 సార్లు నా జీతాన్ని మార్చావు 20 సంవత్సరాలని కొలువు చేశాను అయితే నాకంటూ ఏమీ లేదని చెప్పేసి మా అడుగుతాడన్నమాట ఇదిగో మందలన్నీ కూడా నీవే కదా ఇప్పుడు పుట్టబోయే పిల్లల్లో మచ్చలు కాని చార్లు కాని ఉన్న పిల్లలు నావి మంచి అన్ని పుడితే అవన్నీ నీవే అని చెప్పేసి మరి అవి చూలు కట్టే సమయంలో నిరవంజి చువలు వేయడం వల్ల ఆ పుట్టే పిల్లలన్నీ కూడా మచ్చలతోటి చార్లతోటి పుట్టినాయండి అంటే ఒక మేక రెండు పెట్టొచ్చు పిల్లలు మూడు పెట్టొచ్చు నాలుగు కూడా పెట్టొచ్చు అలాగే గొర్రెలు కూడా అయితే ఇప్పుడు మామ మంద కంటే యాకోబు మంద విస్తారమైపోయిందండి ఆలోచించండి దేవుని యొక్క ఆశీర్వాదము లేకపోతే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రాలేడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి చాలా మంది ఏం చేస్తారో తెలుసా కష్టపడి సంపాదించాను కష్టపడి కట్టుకున్నాను లేదా కష్టపడి చదివాను ఏవేవో చెప్తూ ఉంటారు మనం ఎంత కష్టపడినా ఆశీర్వదించబడలేం కానీ నరుల కష్టం వల్ల వారి ఆశీర్వాదం ఎక్కువ కాదు ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చేవాడు యెహోవాయే అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది ఇక్కడ మనం చూస్తే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడిన వాడే ఆశావు నిమిత్తము రెండు గుంపులుగా చేశాడంట తన మందని మామ దగ్గర మరి ఇక నేను మా దేశం వెళ్ళిపోతాను అని చెప్పేసి బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి తన భార్యలు పిల్లలు తన ఆస్తిపాస్తులు అన్నీ కూడా తీసుకొని బయలుదేరాడు అయితే అక్కడ దూతలు యాకోబుతో ఏం చెప్పారంటే మీ అన్న 400 మందితోటి నీ మీదకి యుద్ధానికి బయలుదేరాడు అని చెప్పేటప్పటికీ నిజంగా యాకోబుకి భయం వేసింది 20 సంవత్సరాలు దూరంగా ఉన్నా సరే యాషావు పెట్టుకున్న పగ చాలా కఠినమైనటువంటిది కదండి కాలమే సమస్యలను పరిష్కారం చేస్తుంది అని పెద్దలు చెప్తారు కదా అయితే 20 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా యాషావుకి యాకోబు మీద ఉన్నటువంటి కోపం తప్పలేదు అప్పటికు అంతకుముందు కూడా వాడిని చంపేస్తానంటేనే తల్లిదండ్రుల మాట విని ఒకే రోజు ఇద్దరు బిడ్డలు నేను పోగొట్టుకోలేను వాడు చంపేస్తే వీడు ఊరుకుంటాడా వీడు పడి చేస్తాడు ఒకళ్ళనొకళ్ళు పడుచుకొని చచ్చిపోతారు కాబట్టి నువ్వు వెళ్ళిపో నా అన్నదమ్ముడి ఇంటికి అని చెప్పేసి చెప్పినప్పుడు యాకోబు విని వెళ్ళిపోయాడు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు మందలుగా చేశాడటండి తనకున్నటువంటి ఆస్తిని ఒకవేళ యాషా ఒక మంద మీద పడితే ఇంకో మంద అయినా పారిపోవచ్చు అనే ఉద్దేశంతో అన్న 400 మందితో బయలుదేరాడన్న విషయం తెలిసి భయపడి తొందరపడి యాషావు నిమిత్తము రెండు గుంపులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే న్యాయాధిపతులు 16:16 వచనాలు చూసినట్లయితే ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరేను ఈ సాంసోను విషయాన్ని మనం చూసినట్లయితే చాలా బలాఢ్యుడు మంచి ఇశ్రాయేలీల యొక్క న్యాయాధిపతి చాలా మరి దేవుని చేత నాజీరు వ్రతము చేయబడినటువంటి వాడు ఎంతో మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా దేవునికి నచ్చనటువంటివి రెండు ఉన్నాయండి విగ్రహారాధన అస్సలు నచ్చదు దేవునికి వ్యభిచారం అనేటటువంటిది అస్సలు నచ్చని పాపాలు రెండు కూడా అయితే ఇక్కడ శాంసోను మరి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి తన యొక్క నాజీరు వ్రతాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం
ఆ విషయంలోనే మరి నీ బలం ఎక్కడుంది నీ బలం ఎక్కడుంది అని చెప్పేసి చాలా శోధించింది. చివరికి ఆమె చేత బాధింపబడుతూ తొందర పెట్టడం వల్ల ఆమె చెప్పేశాడు తన రహస్యాన్ని. నేను చిన్నప్పటి నుంచి కూడా నా తల మీద మంగళ కత్తి పడలేదు, పడినట్లయితే నేను ఆ బలాన్ని కోల్పోతానని ఆ మాటను చెప్తున్న విధానం చూసినట్లయితే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చివరికి చావైనా మంచిదే కానీ అన్నట్టుగా తన రహస్యాన్ని చెప్పేశాడు. ఆ చెప్పడం వల్ల మరి ఆమె శుభ్రంగా తల గొరిగించేసింది. శత్రువు చేతికి అప్పగించబడ్డాడు సంసోను, గుడ్లు పీకేశారు, బందీగృహంలో గానిగిడ్చాడు, చాలా భయంకరమైనటువంటి శ్రమను అనుభవించాడు. కానీ చివరిసారిగా మరలా ఒక్కసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా, నా అవిధేయతను క్షమించి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. అయితే ఆ యొక్క భయంకరమైనటువంటి గుడిలో ఉన్నటువంటి దేవతకు బలి చేయాలని ఆ గుడికి కట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక విగ్రహానికి నేను బలి ఇవ్వబడ్డం కాదు అని చెప్పేసి ఈ యొక్క గుడికి ఆధారమైనటువంటి స్తంభాలు ఏంటని కనుక్కుంటే ఇవే నిన్ను కట్టేసిన స్తంభాలే అని చెప్పేటప్పటికి ఆ రెండు స్తంభాలను పట్టుకొని నెట్టేయడం వల్ల ఆ గుడి కూలిపోయి సంసోను తన జీవితంలో చంపిన వారి కంటే ఆ రోజు చంపబడినటువంటి వారు చాలా అధికమని, దాంతోపాటు యొక్క సంసోను కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు చనిపోయాడు. అయితే సౌలు యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సమూయేలు లేడు, మరి సౌలు కూడా ఆత్మీయతను కోల్పోయాడు. కర్ణ పిశాచం గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకున్నాడు, సోది చెప్పించుకున్నాడు. ఒకప్పుడు తను రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు వారందరినీ కూడా పారద్రోలాడు. ఇప్పుడు చనిపోయినటువంటి సమూయేలు పైకి రావాలి అంటే ఆయన సోదిగతి దగ్గరికి వెళ్ళి మరి ఆ సోదిగతి ద్వారా సమూయేలును పైకి తీసుకొచ్చి ఆ యొక్క విషయాన్ని కనుగొన్నాడు. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 28:15 చూస్తే సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి అని సౌలును అడిగి ఉంటున్నాడు. అయితే ఆ యొక్క సౌలు చెప్తున్నాడు, మరి నేను యుద్ధానికి వెళ్ళాలి ఏం చేయాలంటే సమూయేలు చెప్తున్నాడు, దేవుని నిబంధనను నువ్వు త్రోసివేశావు, దేవుని ఆత్మను నువ్వు కోల్పోయావు, నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కీర్తనల గ్రంథం 39:6 చూస్తే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వట్టి నీడ వంటి వారు. నీడ చూడండి, ఒక గంట ముందు ఒక చోటు ఉంటుంది, గంట తర్వాత ఇంకో చోటు ఉంటుంది, ఇంకో గంట తర్వాత ఇంకో చోటు ఉంటుంది. అలాగే మనుషుల యొక్క జీవితం కూడా ఎలాంటిదంటే నీడ వంటిది. నీడ ఎక్కడ, రేపెక్కడో మనకు తెలియదు. కాబట్టి ఆ నీడ వంటి వారై ఏం చేస్తున్నారంట, తొందర పడుట గాలికే కదా. చాలా తొందరగా మనుషులు ఈరోజు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండించే పంటను ఇప్పుడు సంవత్సరానికి 3 పంటలు తొందరపడి ఆ పంటలు పండిస్తున్నారు. మందులు వేసి ఆ మందులన్నీ మనుషులకు పట్టేసి మరి భయంకరమైనటువంటి రోగాలు, ఏ ఇంట్లో చూసినా రోగం లేనోళ్ళు, అనారోగ్యం లేనోళ్ళు లేరు. ఈరోజు మంచి ఆహారం లేదు, మంచి వసతి లేదు. ఏవో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాము, హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా కూడా అది సున్నా. అలాగే ఏసయ లేని జీవితాలు కూడా ఎన్నున్నా సున్నానేనండి. ఈ లోకం అంతా ఒక మనుషుడు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం అని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. లోకం అంతా ఉందండి. లోకం అంటే లోకంలో ఏమున్నాయంటే మరి మొదటి యోహాను పత్రిక 2:15 చూస్తే లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము,
ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు సుమా. ఈ లోక ఆశలు అన్నీ కావాలని కోరుకుంటున్నారు, కానీ యేసయ్యని మాత్రం కోరుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. లోకం అంతా సంపాదించుకుంటున్నారు యేసయ్య, కానీ నీ జీవితంలో లేకపోతే నీకున్నవన్నీ కూడా సున్నా అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా కీర్తనల గ్రంథము 42:5 చూస్తే, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఏ పని చేయడానికైనా చాలా తొందరగా ఉంటారు, కానీ మనుషులు మరి రక్షణ పొందడానికి తొందరపడట్లేదండి. చాలా నిశ్చింతగా ఉంటున్నారు. అప్పుడే కాదులే, చాలా వయసు ఉందిలే, రేపో మాపో చచ్చే పరిస్థితుల్లో అప్పుడు నమ్ముకుందాంలే యేసయ్యని చాలా నిశ్చింతగా ఉంటున్నారు మనుషులు. ఆ మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మరి బ్రతుకున్నటువంటి సమయంలోనే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరొక దినం లేదండి, ఏమో రేపు మనం చూస్తామో లేదో మనకు తెలియదు. గ్యారంటీ అస్సలు లేదు సుమా. ప్రే సహోదరా సహోదరి, ఈ యొక్క వర్తమానం వింటున్న నీ జీవితంలో రక్షణ పొందడానికి తొందరపడు. లోకంలో ఏవేవో సాధించడానికి తొందరపడడం కాదు, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా ఇక్కడ 116 కీర్తనల గ్రంథం 11 చూస్తే, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటేని అని చెప్తూ ఉంటున్నాడు భక్తుడు. తొందరపడి ఏ మనుష్యుడు కూడా నమ్మదగినటువంటి వాడు కాడు అని అనుకుంటున్నాడు. కొంతమంది నమ్మదగినటువంటి వారు కూడా ఉంటారండి, అందరూ నమ్మక ద్రోహులే ఉండరు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా నమ్మక ద్రోహులుగానే తయారైపోతున్నారు. ఒకప్పుడు మాట అంటే మాట మీద నమ్మకం ఉండేది, మనిషి మీద నమ్మకం ఉండేది. ఈరోజు భార్యాభర్తల్లో కూడా నమ్మకాలు లేవండి. తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తుంది ఏమంటాడంటే, ఏ సహోదరుని కూడా నువ్వు నమ్మొద్దు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచుతాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కడే నమ్మదగినటువంటి వాడండి, మనుషులు ఎవ్వరూ నమ్మదగినటువంటి వారు కాదు. యేసయ్య చెప్తాడు, మీరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ నేను మిమ్మల్ని నమ్మేసి ప్రాణం పెట్టేశాను అంటాడు. ఎంత మంచి దేవుడండి. ఒకవేళ ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు మనుషులు, ద్వేషించే వాళ్ళని ప్రేమించగలరా? కానీ నీవు నేను మనందరం కూడా యేసయ్యని ప్రేమించలేదు, ద్వేషించిన వారమే. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ద్వేషించకుండా ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఎంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడో ఆలోచించండి. అలాంటి ప్రేమ నీకు ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదు ప్రియ సహోదరుడా సహోదరి. శాశ్వతమైనటువంటి ప్రేమ అంట ఆయన. కొరింది పత్రిక 13 చెప్తాడు, ప్రేమ అమర్యాదగా నడవదంట, అది ఉప్పొంగదంట, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట, మరి అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. చాలా చాలా మంచి మాటలు అక్కడ ప్రేమ గురించి వ్రాయబడి ఉంటున్నాయి. మీ ఆ గ్రంథము 42:10, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల నేను పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన చెప్పిన మాట వింటే తొందరపడకుండా ఆయన మాట కనుక ఇంకే ఆ దేశంలో ఆయన మనల్ని ఏం చేస్తాడంట, పడగొట్టకుండా స్థాపిస్తాను అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 19:2, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అని చెప్తూ ఉంటున్నాడు. తెలివి అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానండి అందరికీ దేవుని గూర్చిన తెలివి ఉండదు. ఈ లోక సంబంధమైన తెలివితేటలు చాలా ఉంటాయి, చదువుకోకపోయినా తెలివితేటలతో బతికేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తొందర పడక, మరి ఇక్కడ ఒకడు తెలివి లేకపోవడం మంచిది కాదు, కానీ తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు, తెలుసుకొని నడవడం చాలా మంచిది అని చెప్తుంటున్నాడు. దానియేలు 9:25 చూస్తే, 62 తొందరగల సమయములు అని చెప్తుంటాడు.
ఇక్కడ ప్రకటన గ్రంథానికి ఈ దానియేలు గ్రంథానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇక్కడ 62 వారములు తొందరగల సమయములు అనే విషయాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనము, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని భయపడుట చేత కేకలు వేశారని చెప్తూ ఉంటున్నాడు. యేసుప్రభు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నాడు. వాళ్ళు సముద్రం మీద వెళ్ళిపోతున్నారు దోణిలో. అర్ధరాత్రి వేళ కీకారణ్యము ఆ ప్రదేశంలో ఆ సమయంలో యేసుప్రభు ఆ సముద్రం మీద నడుచుకొని వచ్చేస్తుంటే వారు భూతం అనుకొని తొందరపడి భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా చాలాసార్లు భయపడతాం కదండి. చీకట్లో వెళ్ళాలంటే భయము, ఒక్కళ్ళు వెళ్ళాలంటే భయము, లేకపోతే దయ్యం అంటే భయము, తాగొచ్చి కొడతాడంటే భర్త భయము, ఆ మాట వినని పిల్లల్ని చూస్తే కూడా తల్లిదండ్రులకు భయం వేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభుని చూసి శిష్యులు తొందరపడి భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, భేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కదా అని చెప్తుంది. ఒక స్త్రీ మరి ఆమె యేసు ప్రభుని ప్రేమించిన విధానాన్ని చూసి అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ఎస్ఐకి పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్తున్నారు, ఎందుకు ఈ అత్తరు ఎందుకు ఇలాగా ఖర్చు పెట్టడం, అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా, అంటే నిజంగా బీదల మీద ప్రేమ కలిగి కాల్సుమా. యేసు ప్రభుకి ఆ యొక్క అత్తరు పోసినటువంటి ఆ స్త్రీని తొందర పెడుతున్నారు. ఎస్ఐ చెప్తున్నాడు, ఎందుకు మీరు ఏమైనా తొందర పెడుతున్నారు, బీదలు ఎల్లప్పుడు కూడా మీతో ఉంటారు, మీకు కలిగినప్పుడల్లా ధర్మం చేసుకోవచ్చు అని చెప్పినట్లుగా చూస్తూ ఉంటుంది. ఇంకా 28వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అధిపతి చెవిని పడిన ఎడల మేము సమ్మతించి పరిచి మీ మీద మీకేమీ తొందర కలుగ చేయకూడదని అక్కడ చక్కటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. అధిపతి చెవునకు మాట పడిందంట. పడినప్పుడు ఆ యొక్క మాటను గురించి వారు తొందర పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇలాగా తొందర రకరకాల తొందరలు మనిషి జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఇంకా 10వ లూకా 10వ అధ్యాయం 40వ వచనం చూస్తే, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పడుతుంది అని చెప్పేసి. చాలామంది ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు, పని పాట లేకుండా కూర్చుంటారు, ఆ తర్వాత పనులు చేయడం మొదలు పెడతారు. కాబట్టి త్వర త్వరగా పనులు చేసుకుంటే కూర్చోవచ్చు కదా, పని ఉంటుండగా కూడా కూర్చుంటారు చాలామంది. ఇక్కడ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. జకర్యా కూడా దేవుని దూత కనపడినప్పుడు లూకా 1వ అధ్యాయం 12వ వచనం, తొందరపడి భయపడిన వాడయ్యాడు అని చెప్పేసి ఆ జకర్యాతో దేవుడు మాట్లాడిన మాటలను చూసి జకర్యా తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరి ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో, దేవదూత నువ్వు గర్భవతి అవుతావు, నీ కడుపున లోకరక్షకుడు పుడతాడన్నప్పుడు భయపడిపోయి తొందరపడిపోయినట్లుగా మరి అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలామంది తొందర మన జీవితాల్లో కూడా తొందరపాట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దానివల్ల అనర్థాలు కూడా చాలా జరుగుతాయి. ప్రతిదీ ఏదైనా పని చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని అడిగి దేవునికి భయపడి తొందరపడకుండా దేవుని చేతికి అప్పగించినప్పుడు మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలు. తొందరపడి మేమేమీ చేయలేం, కానీ ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది మీ చిత్తం కనుక మీ చేతికి అప్పగించి మీ చిత్తాన్ని గుర్తించి చేసినప్పుడు మా జీవితాల్లో అనర్థాలు జరగకుండా ప్రతి విషయంలో కూడా మీరు బాధ్యత తీసుకుంటే మా యొక్క బ్రతుకులు సాఫీగా గడిచిపోతాయి కనుక నీ మీద ఆనుకున్న వారు పూర్ణశాంతి గలవారుగా ఉంటారని చెప్పారు కనుక అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు. అయా ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీ మీద ఆనుకునేటట్టు, నీ సహాయాన్ని కోరుకునేటట్టు, నీ ద్వారా నెమ్మది పొందడానికి సహాయం చేయమని ఏసై పట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.